తుఫాను భీభత్సానికి తెనాలిలో జరిగిన పంట నష్టాన్ని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి పరిశీలించారు. తుఫాను తీవ్రతను రైతులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తుఫాను నష్టం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇన్సూరెన్స్ కట్టాలంటే పాస్ బుక్ ఉన్నా ఎకరానికి 540 రూపాయలు సార్. 540 అండి. ఇప్పుడు మాకు కట్టాలనుకో రైతు మళ్ళీ కట్టుకుంటాం కౌలుదారు, మా కార్డు వరకు కౌలుదారులకి రైతు రైతు ఇమ్మని చెప్తే ఇస్తారు, రైతు ఇమ్మని చెప్పరు కదా. ఇప్పుడు ఇద్దరికి పోతే ఇవ్వరండి సార్, యూనిట్ పోతేనే ఇస్తారంట. డిస్కషన్ బాగా అయింది పంచాయతీ హాస్ విలేజ్ హాస్ యూనిట్ సార్, అది విలేజ్ మొత్తం పోతే విలేజ్ కంటే 33% పోతే కనుక సో ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళకి క్లెయిమ్ ఇస్తున్నారు సార్. చూసుకుందామని వచ్చినారు. ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చెప్తాం మిమ్మల్ని ఆదుకోమని చెప్పి, ఉదారంగా ఆదుకోమని నిన్న మధ్యప్రదేశ్ లో తర్వాత ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే అక్కడ ముఖ్యమంత్రులు 2 లక్షల రూపాయలు రుణం మాకు ఒకసారిగా చేశారు. ఇప్పుడు ఇప్పటికైనా మీకు చేయమని అడుగుతాము, లేదంటే చూద్దాం. గొడ్డకాడ పరగాళ్ళు ఇప్పుడు మాకు ఆల్రెడీ ఉదాహరణ వస్తేనే ఉదాహరణగా ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోవాలి. అందుకోసం మీతో మాట్లాడిపోదామని వచ్చాను. రైట్ పోతున్నారు, మీరు కూడా ఇన్సూరెన్స్ పేపర్ కట్టలేదు.